ఇంతే ఖర్చు కదా అని దానికి మీరు సమాధానం చెప్పడంలే. చెప్పకపోగా లోటు బడ్జెట్ ఇవ్వలేదు అని అంటారు. అసలు మీరు ఎంత బ్రహ్మాండంగా ఆ రోజు మీరు పొగిడినారు చూడండి ఒకసారి చూద్దాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రధానమంత్రులు వచ్చారు, కానీ భారతదేశం యొక్క ప్రతిష్ట ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారి దేశ నాకు ఏమాత్రం అనుమానం లేదు. మరి ఇంత బ్రహ్మాండంగా మీరు సంతోషంగా వాళ్ళతో ఉన్నప్పుడు ఎందుకు కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేది ఈరోజు మా సందేహం. ఇక్కడ పోలవరం రెండోది మీరు చేస్తున్న ఆరోపణ. పోలవరంలో మరి మేము ఖర్చు పెట్టినాము, ఖర్చు పెట్టిన డబ్బులు మరి మా కేంద్రము సరిగ్గా రీఎంబర్స్ చేయడం లేదు, ఇవ్వడం లేదు. అసలు ఫస్ట్ పాయింట్ పోలవరం మీరు ఎందుకు తీసుకున్నారు సార్? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరము నిర్మించేది ఎవరిది? అది కేంద్రానికి సంపూర్ణ బాధ్యత, మీరు ఎందుకు తీసుకున్నారు అని. కేవలం కాంట్రాక్ట్ గుత్తేదారులు మీ చేతి కింద రావాలా, పర్సంటేజ్లు వస్తాయని తప్ప వేరే ఏదన్నా కారణం ఉందా? మీరు ఎంతసేపు కేంద్రం మీద ఒత్తిడి చేసి అజమాయిషి చేసి వాళ్ళతో చేపియాల కానీ మీరెందుకు సార్ తీసుకునేది? లేనిది కొనుక్కొచ్చుకునేది ఎందుకు అని చెప్పి ప్రశ్న. చివరకు మీరు వైట్ పేపర్ అప్పట్లో రిలీజ్ చేసినారు. ఆ వైట్ పేపర్లో ఏమని చెప్పినారు? 2014 ఎలక్షన్ల తర్వాత మేము 17 వేల కోట్లతో టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని. మొన్న 2 నెలల క్రితం దేవినేని ఉమా గారు మీ నీటిపారుదల శాఖ మంత్రులు ఏమన్నారు? 58 వేల కోట్లు అయింది అన్నారు. ఎక్కడ 17 వేల కోట్లు, ఎక్కడ 58 వేల కోట్లు? 40 వేల కోట్లు మీరు ఖర్చు పెట్టి పెంచినారు. మీరే చెప్పిండేది 17, మీరే చెప్తుండేది 58. ఎందుకు సార్ అది? మరి ఇటువంటి ఖర్చులు పెట్టినప్పుడు ఎందుకు పెడుతున్నారని మీ మేనిఫెస్టోలో, మీరు 2014 ఎలక్షన్ ముందర మీ మేనిఫెస్టోలో మీరు చెప్పినారు. ఏమని చెప్పినారు? 40 వేల కోట్లతో మేము పోలవరం ప్రాజెక్టుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా నీటిపారుదల మీద వాళ్ళకు అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదన్నారు. మళ్ళీ ఇక్కడ ఎక్కడ సార్ చిత్తశుద్ధి మీద? మీరు ఈరోజు చెప్తూ ఉన్నారు. మూడవ అంశం రామకృష్ణుడు గారు చెప్పేది రాజధాని కోసము డబ్బులు సరిగ్గా రాలేదు. ఏమన్నారు సార్ మీరు రాజధాని కోసం? రాజధాని కోసం మీరు అంటున్నదేమి, మీ స్టేట్మెంట్లో 1500 కోట్లు మాత్రమే వచ్చింది, ఇంకా 1000 కోట్లు రావాలి అంటే మీరే ఒప్పుకుంటున్నారు 1000 కోట్లు వస్తే చాలని. అంటే 2500 కోట్లతో మీరు రాజధాని కట్టాలనే కదా మీ ఆలోచన. మళ్ళీ మీరు మొన్న అమరావతి బాండ్స్ రేజ్ చేసినప్పుడు మొదటి ఫేజ్ రాజధాని కోసమే 48 వేల కోట్లు రావాలని, కావాలని అవసరం ఉంటుందని ఎందుకు చెప్పినారు? అంతకుముందు రెండవ ఫేజ్ మొదటి ఫేజ్ అన్ని కలుపుకొని 100,000 కోట్లు కావాలని చెప్పి మీరు కేంద్రాన్ని ఏం బేసిస్ మీద అడిగినారు? ఒక పక్క 100,000 కోట్లు అంటున్నారు, ఒక పక్క 2500 కోట్లు మాకు కావాలి, దాంట్లో 1500 ఇచ్చినారు, 1000 ఇవ్వలేదు అంటున్నారు. అసలు మీకు అంచనా ఉందా, మీకు ఆలోచన ఉందే ఏం బేసిస్ ప్రకారం మీరు మాట్లాడుతున్నారని చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇది. అసలు దానికి అమరావతి బాండ్స్ అని చెప్పి మీరు 2000 కోట్లు ఉదాహరణకు 10.3 అది క్వార్టర్లీ అంటే 3 నెలలకోసారి వడ్డీ, సంవత్సరం వడ్డీ లెక్కేసుకుంటే 10.7 అయితే 10.7% మీరు వడ్డీ తీసుకుంటే డబ్బులు తక్కువ వస్తున్నాయంటే ఎందుకు రావు సార్? మీరే అంటున్నారు ఎందుకు రావు? ఈ నేపథ్యంలోనే మరి మీ ఖర్చులు, అసలు మీ వడ్డీ భారానికి మీ ఆడంబరాలేమి, మీ దుర్వినియోగం ఏమి, మీ దుబారా ఏమి, ఒకసారి చూద్దాం అసలు ఎక్కడెక్కడుందనేది. ఇది చూడండి లేటెస్ట్, కార్తీక వనమహోత్సవం అంట. కార్తీక వనమహోత్సవం అవసరమా సార్ దీనికి అడ్వర్టైజ్మెంట్లో? ఎవరన్నా ఇంతకు ముందు చేసినారు ఇట్లా కార్తీక వనమహోత్సవం అని? అసలు ఎట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ చూద్దాం కొన్ని అడ్వర్టైజ్మెంట్స్. మహాసంకల్పం, నవనిర్మాణ దీక్ష. నవనిర్మాణ దీక్ష అని చెప్పి మౌలిక సదుపాయాలు, మెరుగైన జీవనం, ఆనందాల రోగిళ్ళు చూసొద్దాం రండి, ఆనందాల రోగిళ్ళు చూసొద్దాం రండి, పేదరికంపై గెలుపు. ఎప్పుడు గెలిచినారు, ఎక్కడ గెలిచినారు, ఆ గెలిచినట్లు ఎవరు మీకు చెప్పినారు? మీరు మీరే పేదరికంపై గెలుపు. భూసేవ, భూదారు, ఆడ ఎన్ని లొసుకులు ఉండే దాంట్లో ఎంతమంది ఆన్లైన్ కోసం ఇబ్బంది పడుతున్నారనేది ఒకసారి చూస్తే తెలుస్తుంది దాంట్లో కరప్షన్ ఎంత ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నంత కరప్షన్ ఎక్కడ లేదని సాక్షాత్ మీరే చెప్పినారు. జాతీయ మహిళా రైతు దినోత్సవం ఎక్కడ మేము విన్నారా ఇది? మహిళా రైతు దినోత్సవం దానికి బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్. మళ్ళా నెక్స్ట్ యువతకు సరికొత్త చరిత్రకు నేడే శ్రీకారం, యువతకు సాధికార భరోసా, జలసిరికి హారతి, ప్రతి ఒక్కరు పోవడము నీళ్ళిచ్చడము దానికి హారతి ఇవ్వడం, పూలు జల్లడం, దాంట్లో కూడా మళ్ళీ పసుపు పచ్చ పూలు, మైకుకు స్పాంజ్ పసుపు పచ్చ కలర్ స్పాంజ్. చూడండి ఎట్లుంది పరిస్థితి.
నైపుణ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య పోటీలు. ఏరువాక పండగ అంట, ఏరువాక పండగ, టర్బను వెనకాల ఇది ఏరువాక పండగ. దాని తర్వాత లాస్ట్కి ఏమొచ్చింది, మళ్ళా కార్తీక వనమహోత్సవము, ధర్మ పోరాట దీక్ష. ఇట్లాంటివన్నీ ద్వారా దుర్వినియోగం చేసుకుంటూ ఈరోజు మీరు ఖర్చు అవుతుంది వడ్డీ భారం అంటే దీనికి ఎవరు అని బాధ్యులు. సరే, అది కూడా చూద్దాం మీకు ఏం ప్రాబ్లం ఏమైనది. ఇప్పుడు ఈరోజు గమనించినట్లయితే కేంద్రం నుంచి మీకు ఎంత వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయో తక్కువ వచ్చినాయో తర్వాత మాట్లాడదాం. కేంద్రం నుంచి ఇంతవరకు ఎంత వచ్చింది, మీకు గ్రాంట్ నేడ్ అంటే కేంద్రం నుంచి ఏదైతే మనం తిరిగి కట్టకుండా అవసరం లేనివి మీకు వస్తాయో డైరెక్ట్గా ఊరికే మీకు ఇచ్చేస్తుందో కేంద్రము, 2014-15లో 16,000 కోట్లు వచ్చింది. 2015-16కి వచ్చేటప్పటికి 22,000 కోట్లు అయింది, 16 నుంచి 22. 2016-17కి వచ్చేటప్పటికి 23,500 కోట్లు వచ్చిందంటే కంటిన్యూస్గా మీకు కేంద్రం నుంచి వచ్చేది పెరుగుతూ ఉంది. దాని తర్వాత మీరేమంటున్నారు, అప్పు పెరిగింది అందుకని వడ్డీలు ఎక్కువ కట్టాల్సి వస్తుంది అని చెప్పి చూద్దాము. దాంట్లో కూడా మీరేమన్నారు, మళ్ళా మీరు ఇంతకుముందు చేసినప్పుడు చాలా బాగుందంటే పరిపాలన ఎప్పుడు 1996 నుంచి 2003 వరకు, 2004 నుంచి సరిగ్గా లేదని, అది ఎంత మటుకు అది కూడా కరెక్ట్ చూద్దాం. ఈలోపు కేంద్రం నుంచి ఇంకా ఎంత వచ్చింది చూద్దాం. మీకు ఎన్ఆర్ఈజీఏ, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము, 2014-15లో మీకు ఎంత వచ్చింది, అది దాదాపు 3,000 కోట్లు. 15-16కి వచ్చేటప్పటికి 4,400 కోట్లు, 3,000 కోట్ల నుంచి 4,400కి వచ్చింది. 16-17కి వచ్చేటప్పటికి ఎంత వచ్చింది, 5,700 కోట్లు అయింది. 17-18కి వచ్చేటప్పటికి ఎంత అయింది, 6,150 కోట్లు అయింది. 18-19 అంటే మీరు కేంద్రంతో కొట్లాడిన తర్వాత అన్యాయం జరిగిందని మీరు పలికేటప్పుడు ఎంత వచ్చింది మీకు, నవంబర్కే 6,000 చిల్లర కోట్లు వచ్చింది. అంటే ఎంత పెరుగుదల, అంటే మీకు వస్తూనే ఉన్నాయి డబ్బులు, పెరుగుతూనే ఉన్నాయి డబ్బులు, మీరు కేవలం ఇక్కడ పెరిగిన డబ్బులను ఏం చేస్తున్నామని చెప్పకుండా రాలే. దీంట్లో మళ్ళా మీరు నీరు చెట్టు అని పెట్టి కేవలం టీడీపీ క్యాడర్ భోంచేసేదానికి భోజనం, దానికి ఎంత మీరు ఇచ్చింది, అది 14-15లో 2,900 కోట్లు, 2015-16లో 3,000 చిల్లర కోట్లు, 16-17లో 3,700 కోట్లు, 17-18లో 5,100 చిల్లర కోట్లు, 18-19లో 5,800 కోట్లు. అంటే మీరు 90% దాదాపు 90% మీరు నీరు చెట్టుకు వాడుతున్నారు కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు. అంతే కదా అర్థం దీంట్లో. అంటే మీకు మొత్తము 11,180 కోట్లు మీరు నీరు చెట్టుకు నవంబర్ వరకు, అక్టోబర్ వరకు వాడినారు. ఎంత దోపిడి చూడండి. ఈరోజు మీరు చెప్తారు ఇది లేదంట, ఇది కేంద్రం నుంచి డబ్బులు తక్కువ వస్తున్నాయంట. సరే, మీరేం చేసినారు అప్పట్లో, మీరు 2014లో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసినారు. ఏమని, ఆర్థిక పరిస్థితి బాగలేదు, బాగలేని ఆర్థిక పరిస్థితి మేము మెరుగుపరుస్తాం ఇప్పటి నుంచి. నంబర్ వన్ ఫస్ట్ ఏమన్నారు, ఆ రోజు అప్పు ఎక్కువైంది అని చెప్పి దానికి వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తుందని ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడు చెప్తున్నారు. చూద్దాం ఒకసారి. ఇది చూసినట్లయితే మీరు ఇచ్చిన పేపర్లోనే, వైట్ పేపర్లో 16వ పేజీ చూసినట్లయితే, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పు అనేది ఒక రేషియోగా తీసుకుంటే ఎంత వస్తుంది, మీరు ప్రభుత్వం మొదలుపెట్టినప్పుడు 29.5% ఉన్నింది, అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 29.5% మరి అప్పు ఒక భాగంగా ఉండి నిష్పత్తిగా ఉండింటే 2014కి వచ్చేటప్పటికి మీరు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి 20% తగ్గించానంటే 10 సంవత్సరాలు మీ తర్వాత ఉండే వాళ్ళు ఇంచుమించు ఏం చేసినారు, వాళ్ళు 10% తగ్గించినారు అప్పును. దాని తర్వాత మీరేమంటున్నారు, వడ్డీ ఎక్కువ కట్టాల్సి వచ్చింది ఎందుకు, మీరు 95-96లో 19,000 కోట్ల నుంచి 39,000 కోట్లు మాత్రమే అప్పు చేసినారంటే, మీరు ముఖ్యమంత్రి మొదటిసారి అయినప్పుడు 19,000 కోట్లు రాష్ట్ర అప్పు ఉన్నింది, అది మీరు 58,000 కోట్లకు తీసుకొచ్చారంటే మీరు 39,000 కోట్లు మాత్రమే అప్పు చేసినారు. తదుపరి ప్రభుత్వాలు మాత్రం 100,000 కోట్లు అప్పు చేసినారండి. సార్ మీరు 19 నుంచి 60కి పోయేదానికి, మిగతా వాళ్ళు 60 నుంచి 100,000 చిల్లరలకు పోయేదానికి చూస్తే సిఏజీఆర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే పెరుగుదల ఏ విధంగా చేసినారని లెక్కేస్తే మీరు 13% పెంచినారు అప్పును. మీ తర్వాత వచ్చే వాళ్ళు 11% మాత్రమే పెంచినారు సార్ అప్పు. 13% వేగంగా మీరు పెంచితే తర్వాత వచ్చిన వాళ్ళు మీకంటే తక్కువ, వాళ్ళు కేవలము 11% మాత్రమే సార్ పెంచినది. దీనికి ఏం చెప్తారు మీరు సమాధానం? మూడవది, ఇప్పుడు మీరు అంటున్నారు
అప్పు చేసే మరి వడ్డీ భారం ఎక్కువైతుందని. మీరు పోయినసారి చూడండి సార్, 2004-05 గమనించినట్లయితే రాష్ట్రానికి ఉన్న ఆదాయం ఏదైతే ఉందో అందులో మీరు వడ్డీ అనేది ఒక నిష్పత్తిగా తీసుకుంటే, రాష్ట్ర ఆదాయంలో వడ్డీ అనేది నిష్పత్తిగా తీసుకుంటే 2004-05 మీరు దిగిపోయేటప్పటికి 35% ఉన్నింది. కానీ 2014 మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి 16% తగ్గింది. అంటే 20% మీ తర్వాత ఉండే మరి ఎవరైతే ప్రభుత్వాలు ఉండేవో 20% దాదాపు వడ్డీ భారాన్ని తగ్గించినారని చెప్పేసి ఇక్కడ చూడతా. అన్ని మీరు ఇచ్చిన పేపర్లే సార్, నంబర్లతో పాటు చెప్తాం. దాని తర్వాత మీరేమంటున్నారు, సరైన చిత్తశుద్ధి లేదు, ఖర్చు సరిగ్గా పెట్టలేకుండా ఉన్నారు. అది కూడా చూద్దాం. గమనించినట్లయితే ఇప్పుడు ఏదైతే సోషల్ సర్వీసెస్ ఉన్నాయో, సామాజిక సేవలు, సామాజిక సేవలలో ఎంత మీరు 31% అందాజుగా ఖర్చు పెడుతుంటే మీ తర్వాత వచ్చిన వాళ్ళు 35% పెంచినారు, 4% పెంచినారు. మరి ఏదైతే ఆర్థిక సేవలు ఉన్నాయో, ఎకనామిక్ సర్వీసెస్, మన ఏవైతే నీటిపారుదల వగారా, అది అంతే మెయింటైన్ చేసినారు. మరి ఏ విధంగా మీరు చెప్తున్నారు సార్ మీ అంత చిత్తశుద్ధి లేదనేసి? ఇంకా కూడా చూద్దాం మీరు ఇచ్చిన అన్ని డీటెయిల్స్ అన్ని కూడా. జీతాలు భత్యాల మీద ఎంత ఖర్చు పెట్టినారు సార్? జీతాలు భత్యాల మీద మీరు దిగిపోయేటప్పటికీ అందాజుగా 60 ఒక నిష్పత్తిగా చూసుకుంటే రాష్ట్ర ఆదాయంలో 60% ఖర్చు పెట్టేవాళ్ళు 2014 వచ్చేటప్పటికి దాన్ని తగ్గించినారు సార్, ఇంకా 58% తగ్గినారు జీతాల భత్యాల మీద. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఏదైనా కానీ మీరు చెప్పిన దానిలో మాత్రము ఒక్కటి కూడా టాలీ అవుతుంది అని చెప్పి ఎతుకుతే కూడా ఒక్కటి కూడా టాలీ కావడం లేదు మీరు చెప్పిన దాంట్లో. చివరకు 2014-15 మీరేమన్నారు, విపరీతంగా ఖర్చయింది న్యాచురల్ కలామిటీస్, అంటే హుదూదుకి ఎంత సార్ మీరు ఖర్చు పెట్టిండేది? ఇక్కడ మీరు లెక్క చూసినట్లయితే 1800 కోట్లు అప్రాక్సిమేట్గా మీరు ఇచ్చిన బడ్జెట్. అంటే మీరు మళ్ళీ ఏ విధంగా 60,000 కోట్లు కావాలని కేంద్రాన్ని అడిగినారు? 1800 కోట్లు మీరు ఖర్చు పెడితే మీరు ఏ విధంగా అడిగినారు అసలు 60,000 కోట్లు కావాలనే దానికి? మరి ఈరోజు సమాధానాలు ఒక్కటన్నా దీంట్లో మీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పి. అదెందుకు? ఇంతకుముందు సేమ్ టీమ్, సేమ్ డైరెక్టర్, సేమ్ ప్రొడ్యూసర్, సేమ్ యాక్టర్స్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణ గారు ఆర్థిక శాఖ మంత్రులు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2003 బడ్జెట్ స్పీచ్ చూద్దాం. బడ్జెట్ స్పీచ్లో మీకై మీరు చెప్పినారు పాయింట్ నంబర్ 29 ఏమన్నారు, చాలా ఎక్కువగా అప్పు పెరుగుతుంది మీరు అన్నారు అని అందరు అంటూ ఉన్నారు అని చెప్పి సమర్థించుకున్నారు. మీకు 29 పాయింట్, వన్ ఆఫ్ ద కన్సర్న్స్ వాయిస్ బై మెనీ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ర్యాపిడ్ రైజ్ ఇన్ ద ఓవరాల్ డెట్ పొజిషన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, మీకై మీరు చెప్పినారు అప్పు పెరుగుతుందని. ఈ రోజు మీరు ఏ విధంగా చెప్తున్నారంటే అది ఏదో మీ తర్వాత వచ్చిన తదుపరి ప్రభుత్వాలంతా కూడా ఏదో అప్పు చేసినట్లు. మరి ఇది కాక అసలు పాతవి కూడా మీ పర్ఫార్మెన్స్, పాత పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూద్దాం సార్. అప్పటి పర్ఫార్మెన్స్, ఈ రోజు ఏదో మీరు చెప్తున్నారు చిత్తశుద్ధి లేదు అది లేదని, పాత పర్ఫార్మెన్స్ చూద్దాము. ఆ రోజు అసలు రాష్ట్రానికి 1991లో అప్పు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 1991లో 21% ఉన్నింది. 21% దాన్ని మీరు 2004 వచ్చేటప్పటికి మీరు దాన్ని 32% పెంచినారంటే 21 నుంచి 32% మీరు అప్పు నిష్పత్తిని పెంచినారు. మీ తర్వాత మీ అంత మరి కెపాసిటీ లేదు కదా, వాళ్ళు ఏం చేసినారు దాన్ని 22% తగ్గించినారు. అంటే మీరు 10 పెంచితే అప్పును మళ్ళా 10 తగ్గించినారు. మీరేమంటున్నారు, బ్రహ్మాండంగా నా అంత మేనేజ్మెంట్ ఎవరికి లేదని చెప్పి ఆస్తి అప్పు నిష్పత్తి తీసుకున్నట్లయితే 1994లో ప్రతి 100 రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుకు 101 రూపాయి ఆస్తి ఉన్నింది. ప్రతి 100 రూపాయల అప్పుకు 101 రూపాయి ఆస్తి ఉన్నింది. మీ బ్రహ్మాండమైన పీరియడ్ 1994 నుంచి 2004 చూస్తే ప్రతి 100 రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుకు 45 రూపాయలు మాత్రమే ఆస్తుంది. 45 సగానికి సగం. మళ్ళీ దాని తర్వాత మీ తర్వాత మీ అంత ఆలోచన లేదు కదా, అంత కెపాసిటీ లేదు కదా, వాళ్ళు ప్రతి 100 రూపాయలకు 103 రూపాయలు చేసినారనమాట ఆస్తిని. అదేవిధంగా చూసినట్లయితే ఉత్పత్తి, స్థూల ఉత్పత్తి నా మాదిరి మేనేజ్మెంట్ ఎవరు లేదని మీరు అంటారు. చూడండి, మీ పీరియడ్లో ఇంతకుముందు మీకంటే ముందర 5.3% పెరిగేది, మీ తర్వాత
94 నుంచి 2004 వచ్చేటప్పటికి మీరు 5.7 చేసినారు, 5.3 నుంచి పెరుగుదల 5.7 చేసినారు స్థూల ఉత్పత్తి పెరుగుదల. మీ తర్వాత 2004 నుంచి 9 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం డైరెక్ట్ గా 9.6 ఇంచుమించు 10% పెంచినారు. ఆ తర్వాత 8% కొంతవరకు తగ్గింది. అసలు సర్వీస్ ఇండస్ట్రీ ముఖ్యంగా ఐటీ అంటే నేను, నేనంటే ఐటీ, కంప్యూటర్ అంటే నేను, నేనంటే కంప్యూటర్, కంప్యూటర్ను కనిపెట్టినదే నేను, సెల్ ఫోన్ను కనిపెట్టినదే నేను, ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా సార్, అది కూడా చూద్దాం. మీకంటే ముందర అంటే విజయభాస్కర్ రెడ్డి గారికి కంప్యూటర్ గురించి తెలియదు పాపం, అప్పట్లో సెల్ ఫోన్ లేవు. అంతకుముందు అంజయ్ గారు, చెన్నారెడ్డి గారు, ఎవరికి అంత ఐడియా ఉంటుంది, మీ అంత ఐడియా ఎవరికి లేదు. కానీ వాళ్ళ టైంలో సర్వీసెస్ రంగము 7.3% పెరిగితే మీ టైంలో 7% మాత్రమే సార్ పెరిగినది, మీకంటే 3% ఎక్కువ పెంచినారు. మీ తర్వాత మళ్ళీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా, ఆయన మెడికల్ డాక్టరు, మీ ప్రకారం కంప్యూటర్ మీ అంత బాగా తెలియదు, కానీ ఆయన టైంలో 10.6% పెరిగింది సార్. ఆ తర్వాత మళ్ళీ తదుపరి 9.7% వచ్చింది. సో ఏం బేసిస్ మీద చెప్తున్నారు సార్? నెక్స్ట్ రామకృష్ణ గారు చెప్తారు అప్పు ఎక్కువైంది, అప్పు ఎక్కువైంది కాబట్టి మరి వడ్డీ భారం ఎక్కువైంది అని చెప్పి ఆయన సారాంశం అంతా. అప్పు ఎంత? ఇంతకుముందు ఇదే టీమే, ఇదే టేక్, ఇదే కట్, ఇదే షాట్. ఎంత మీరు చేసిండేది 5 సంవత్సరాల్లో? మీరు మీ గత ప్రభుత్వంలో 22,000 కోట్ల ఆర్థిక లోటు చేసి పెట్టినారు. మీ తర్వాత వచ్చిన వాళ్ళు దానికి 11,000 కోట్ల ఆర్థిక ఆధిక్యత తీసుకొని వచ్చినారు. మళ్ళీ ఏం బేసిస్ మీద సార్ మీరు చెప్తుండేది? మాకైతే అర్థం కావడం లేదు. లాస్ట్కు ఓడి ఓడి చూసినట్లయితే ఎంత ఆశ్చర్యం అంటే 2001 9,900 కోట్లు ఓడి, 2001-2 11,000 కోట్లు ఓడి, 2002-3 4,200 కోట్లు ఓడి, 2003-4 7,300 కోట్లు ఓడి, 2004-5 నుంచి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కదా ఒక్క రోజు 365 రోజులు ఒక్క రోజు ఓడి తీసుకోలే, 5-6 ఒక్క రోజు ఓడి తీసుకోలే, 6-7 ఒక్క రోజు ఓడి తీసుకోలే, 7-8 ఒక్క రోజు ఓడి తీసుకోలే, 8-9 ఒక్క రోజు ఓడి తీసుకోలే, 9-10 33 కోట్లు మాత్రమే ఓడి తీసుకునేది, 10-11 218 కోట్లు మాత్రమే ఓడి తీసుకునేది, 11-12 0, 12-13 0, 13-14 0. మళ్ళా మీరు వస్తారు కదా సార్, మీరు వచ్చినాక 2014-15 6,200 కోట్లు ఓడి, 2015-16 31,000 కోట్లు ఓడి, 2016-17 29,000 కోట్లు ఓడి. కానీ ఈరోజు కూడా ద పవర్ చూడండి, 2 పేపర్లు 4 ఛానల్స్, ఎంత బ్రహ్మాండంగా ఈయననే సీఈఓ, ఈయననే సీఎఫ్ఓ, ఏది చూసినా కూడా ఎంత బ్రహ్మాండమైన. అసలు రెవెన్యూ లోటు చూసినట్లయితే మీ రెవెన్యూ లోటుకు మీరు 2002-3 3,050 కోట్లు లోటులో ఉన్నారు, 2003-4 మీరే కదా సార్ ముఖ్యమంత్రి 3,000 కోట్లు లోటులో ఉన్నారు. దాని తర్వాత మొట్టమొదటి సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2,500 కోట్లు లోటులో ఉన్నారు. ఎందుకు? మీరు ఇచ్చిన ఆస్తి వచ్చేసి అప్పు కాబట్టి, మీరు ఆస్తిగా అప్పుని ఇచ్చిపోయినారు కాబట్టి. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి చూడండి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 2004-5 వచ్చేటప్పటికి 64 కోట్లు, దాని తర్వాత లోటు కాదు కదా ఆధిక్యత, 2006-7 2,800 కోట్లు ఆధిక్యత, 2007-8 158 కోట్లు ఆధిక్యత, 2008-9 1,000 కోట్లు ఆధిక్యత, 2009-10 1,200 కోట్లు ఆధిక్యత, 10-11 3,500 కోట్లు ఆధిక్యత, 10-11 540 కోట్లు ఆధిక్యత. మరి ఈ విధంగా చేసి పెట్టిపోయినా సార్ మరి ఈరోజు ఏం చెప్తారు? అసలు మీరు చూస్తే ఆ మీడియా పవర్తో మీరే విజనరీ, మీరే సీఎఫ్ఓ, మీరే సీఈఓ, సమస్తము మీరే అన్నట్లు ప్రొజెక్షన్ ఇచ్చుకున్నారు. దీనికంతా ఒక్క దానికన్నా మీ దగ్గర సమాధానం ఉందా? ఇవన్నీ మీవే డాక్యుమెంట్లు, ఇవన్నీ మీరే డాక్యుమెంట్లు. అసలు ఈరోజు విపరీతమైన కరువుతో అల్లాడిపోతా ఉంటే రాష్ట్రము మీరేం చేస్తున్నారంటే బోట్లు కృష్ణానదిలో, ఏరోప్లేన్ డార్క్ గ్లాసెస్, ఢిల్లీ, కలకత్తా, మెడ్రాసు, బెంగళూరు మొత్తము, ఇంకా ఈ ఛాన్స్ దొరికితే ఇంకా నెక్స్ట్ మళ్ళీ లండన్, సింగపూర్, మలేషియా, ఏం జరుగుతా ఉంది సార్? అసలు లాస్ట్ టైం నాబార్డ్ రిపోర్ట్ ఏమని చెప్పింది? 3 ముఖ్యమైన పాయింట్లు. వ్యవసాయదారులకు నెలవారీగా సగటు ఆదాయం చూసినట్లయితే 29 రాష్ట్రాలలో వ్యవసాయదారుని ఆదాయం 28వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఈరోజు ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే రైతుకు మిగులుతున్న డబ్బు చూస్తే 29 లాస్ట్ స్థానంలో ఉంది. రైతు నెత్తిన ఉన్న అప్పు దేశంలో 2వ స్థానంలో ఉంది. మ్యాక్సిమం అప్పు ఎవరుకుందంటే దేశంలో 2వ స్థానం ఉంది. ఇది నాబార్డ్ రిపోర్ట్ చెప్తోంది. కానీ మీరు మాత్రం మీ ఆనందం మీదే, మీ హ్యాపీనెస్ మీదే, మీ 2 ఛానల్ 4 ఛానల్లో మీ 2 పేపర్లతో బ్రహ్మాండంగా ఉండాలి. లేటెస్ట్ ఇప్పుడు మళ్ళీ అందరినీ దారి మలపాలని చెప్పి ఎంప్లాయబిలిటీ అంట, ఇది నైపుణ్యాంధ్ర బేస్, నైపుణ్యాంధ్ర. ఎంత ఫూల్ చేస్తారు సార్ జనాలను? ఏం చేస్తారు సర్వే? ఆ సర్వే ఏంది? ఈరోజు ఉద్యోగానికి రెడీగా ఉండి మనం ఎవరినన్నా ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే దానికి
ఎంతమంది ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటోమేటిక్ గా మనకు మొదటి నుంచి ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. సక్సెసివ్ గవర్నమెంట్స్ అంతా కూడా, ప్రభుత్వాలంతా కూడా వాళ్ళు కాలేజీలన్నీ పెంచినారు కాబట్టి దండిగా ఉన్నారు ఎంప్లాయ్మెంట్ కు. దాన్ని పట్టుకొని మీరేందో మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్లు తేడా లేదా సార్? అంటే ఉద్యోగం ఇచ్చేదానికి ఉద్యోగానికి తయారైన వాళ్ళ సంఖ్య ఎంత అని చూసుకునేదానికి తేడా లేదా? నిజం చెప్పాలంటే మీది మైనస్. ఎందుకంటే ఉద్యోగానికి తయారైన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందంటే దట్ మీన్స్ వాళ్ళకి ఉద్యోగం రాలేండి పోయినా సార్. అంతే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ అని చెప్పి మీ పత్రికల్లో బ్రహ్మాండంగా ఉదాహరణ తర్వాత ఉదాహరణ తర్వాత కలర్లు 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 ఎవరైనా చూస్తే కానీ ఫూల్ కావాలి. అందుకనే పాపం ఆ ముగ్గురు ఆత్మలు ఉన్నారు చూడండి, కులి కుతుబ్ షా, కుతుబ్బుల్ ముల్కు, అసఫ్జాల్ ముల్కు, వాళ్ళు పాపం చింత చెట్టు మీద కూర్చొని ఎంత యోచన చేసింటారు వాళ్ళు, ఏందిరా ఆయన పరిస్థితి అని చెప్పి చూడండి. అసలు ఉద్యోగానికి ఉద్యోగ అవకాశాలకు ఎంత తేడా ఉంది? పెట్టుబడి పెట్టేదానికి వ్యాపారం చేసుకునేదానికి ఏమన్నా సంబంధం ఉందా అసలు? కానీ చెప్తారు. యాక్చువల్గా వాస్తవం ఏమి, మీ పేపర్ ఈనాడులో ఏమని రాసినారు, అత్యంత ఎక్కువ సంఖ్యలో నియామక కార్యక్రమాలు, మ్యాక్సిమం హైరింగ్ యాక్టివిటీ అంటే ఎక్కువ యాక్చువల్గా మరి ఉద్యోగాలు ఇస్తుండేది జరిగే మొదటి మూడు రాష్ట్రాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్కు చోటు దక్కలేదు. మొదటి మూడు అంటే ఎక్కువ ఏదైతే ఉద్యోగాలు యాక్చువల్గా వాస్తవానికి వస్తున్నాయో దాంట్లో మాత్రం ఆంధ్రప్రదేశ్కు చోటు దక్కడం లేదు. చివరకు ఏ స్థాయి కంటే అసలు ఒకరోజు ఏది నోటికేది వస్తే చెప్పడమే నమ్మించడం. ఓ రోజు ఏమి మైక్రోసాఫ్ట్ వచ్చి పెట్టేస్తుంది అంటే పాపం ఆయన సత్యనాథల్ గారు వెంటనే 24 గంటల లోపల చాలా ఫాస్ట్గా, ఇంతకుముందు మనకు ఫోన్ లేనప్పుడు లైట్నింగ్ కాల్ అని అంటుండే చూడండి, లైట్నింగ్ కాల్ ట్రంక్ కాల్ టైప్లో లైట్నింగ్ కాల్ వచ్చింది, మేము ఎక్కడ పెట్టడం లేదు అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చినారు. మీరు దానికి కూడా రెడీ అయిపోయినారు. దయచేసి సార్ ఇవన్నీ వద్దు. రామకృష్ణ గారు మా రిక్వెస్ట్ ఏమంటే వాస్తవాలు ఈ వైట్ పేపర్, బ్లూ పేపర్, పింక్ పేపర్ వద్దండి, అయిపోయి 3 నెలలు ఉంది ఇంకేం పేపరు, ఇవన్నీ కాదు కానీ మీరు దయచేసి వాస్తవాలు ఈ రోజుకైనా కానీ అంగీకరించండి. ఈ ఫూలింగు, ఈ బోట్లు పెట్టడాలు, బోట్లు కాదు అడుగుతుండేది, రైతు పరిస్థితి చూడండి, కరువుతో తల్లడిల్లిపోతున్నారు, ఊర్లు వదిలిపెట్టిపోతున్నారు, పాపం భార్యాభర్తలు ఊర్లు ఎత్తుక్కొని పోతున్నారు. వాళ్ళని చూడండి, మీరు ఈ బోట్లు, ఈ ఏరోప్లేన్లు, డార్క్ గ్లాసెస్, పైలట్ అయిపోదాం అనుకోండి, డాక్టర్ అయిపోదాం అనుకోండి, ఆసుపత్రి చూస్తే డాక్టర్ అయిదాం అనుకోండి, కోర్టుకు చూస్తే లాయర్ అయిపోదాం అనుకోండి, వద్దు సార్ అవన్నీ వద్దు. మీరు కూడా వాస్తవాలకు దగ్గర ఉండండి, భూలోకం మీద ఉండండి, ఆకాశంలో ఇంకా దిగిరండి, ఇంకా టైం అయిపోయింది దిగిరండి. దయచేసి మీరు ఇప్పుడు ఇంకా మార్పు గీర్పు అనేది పెద్ద చేయలేరులేండి, కనీసము అవాస్తవాలు రాయడం మానుకోండి. అండ్ మాకు మీడియా మిత్రులందరికీ కూడా మా విన్నపం ఏమంటే ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం దయచేసి వాస్తవాలు రాయండి సార్, ఎందుకంటే మిస్లీడ్ అయితే రేపు పొద్దున భావితరాలంతా ఇబ్బంది పడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి పోలవరంకి ఏం సంబంధం అండి? జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్పాలంటే ఎవరైనా కానీ అపోజిషన్లో ఉండేవాళ్ళు సింగిల్ బియ్యం కార్డు ఇవ్వగలుగుతున్నారా నియోజకవర్గంలో? ఒక లబ్ధిదారు వచ్చి నాకు బియ్యం కార్డు ఇప్పియండి అంటే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఇంక్లూడింగ్ లీడర్ ఇచ్చేదానికి అధికారం ఇచ్చినారా? ఒక పెన్షన్ ఇచ్చేదానికి అధికారం ఇచ్చినారా? ఒక రూపాయి సిమెంట్ రోడ్ వేసేదానికి అధికారం ఇచ్చినారా? ఒక లోన్ ఇచ్చేదానికి అధికారం ఇచ్చినారా? ఒక బియ్యం కార్డు ఇప్పి లేని వాళ్ళం మేము, ఒక పెన్షన్ ఇప్పి లేని వాళ్ళము, ఒక రోడ్ వేయలేని వాళ్ళము, ఒక ఇల్లు ఇప్పి లేని వాళ్ళం, ఒక బీసీఎస్సీ లోన్ ఇప్పి లేని వాళ్ళం మేము పోలవరం ఆపగలుగుతామండి? చెప్పే దాంట్లో కూడా అర్థం కావాలి కదండి. పెళ్లి కాలే నాకంటే ఎవరు అడ్డపడ్డారంటే దాన్ని ఎవరేం చేయగలరు సార్? నువ్వు చేసుకోవాలి పెళ్లి. నాలుగు ఛానల్స్ ఎంత బ్యూటిఫుల్ గా అసలు ఆ పవర్ నిచ్చాయనేది. అసలు సోనియా గాంధీ గారు మొన్న వచ్చి మీటింగ్ లో మాట్లాడుతూ తెలంగాణలో, తెలంగాణ నా మూడవ బిడ్డ అని, అంటే రాహుల్ గాంధీ గారు మొదటి బిడ్డ, ప్రియాంక గాంధీ గారు వాద్రా గారు సెకండ్ బిడ్డ, మూడవ బిడ్డ తెలంగాణ. మరి మూడవ బిడ్డ తెలంగాణ అని చెప్పిన సోనియా గాంధీ గారిని మీరు ఈరోజు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారకులు ఎవరండి? ఎట్లుంది సోనియా గాంధీ గారు అనేది? ఇద్దరు పిల్లలు ఉంటే ఒక తల్లి
ఏదో కోపం వచ్చి ఒక పిల్లవాడిని కొడితే ఆ కొట్టిన దెబ్బకు అంగవైకల్యం ఏర్పడితే ఇంకొక అబ్బాయి మాత్రము ఏ వైకల్యం లేదు కాబట్టి తల్లి చేత్తో బాగా పెరిగి మంచి చదువు చదువుకున్న తర్వాత తీరా ఆ తల్లి ఎవరైతే బాగున్నారో ఆ కొడుకు నా కొడుకు, ఈ వైకల్యం ఉండేవాడు మాత్రం నా కొడుకు కాదని చెప్పినట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ పరిస్థితికి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ కాదండి. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీతో పాటు కలుస్తున్నారు ఏమనంటే దాన్ని చారిత్రాత్మక అవసరం అంటారు. ఏమి చరిత్రనో మేమైతే చరిత్ర చదువుతామి, మళ్ళీ అవసరం ఏముందో కూడా మాకు అర్థం కావడంలో మీరైతే చారిత్రాత్మక అవసరం అని చెప్పి సింపుల్గా చెప్తూ ఉన్నారు. అది బ్రహ్మాండంగా మీరు యాక్సెప్ట్ చేసే పరిస్థితికి తెచ్చుకున్నారు. సరే, ఏది ఏమైనా ఈరోజు యనమల రామకృష్ణుడు గారు మొన్న ఈ కేంద్రం వలన మాకు సరైన సపోర్ట్ ఇవ్వనందు వలన మరి ఎక్కువ అప్పు చేయాల్సి వస్తుంది, దానికి వడ్డీ ఎక్కువ పడుతుంది అని అంటున్నారు. అది కూడా ఎంత మటుకు వాస్తవం అనేది ఒకసారి చూడాలి. ప్రధానంగా మీరు చేస్తున్న ఆరోపణలు ఏమంటే, ఒకటి, 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటికీ, మరి ఆ 16,000 కోట్ల లోటు బడ్జెట్ మనకు కేంద్రం పూర్తిగా తీర్చలేదు. అది మీకు కేంద్రానికి 4 సంవత్సరాలు కలిసే ఉంటారు కదా, భార్యాభర్తల మాదిరి బ్రహ్మాండంగా ఉంటారు, ఇద్దరు మంత్రులు ఇక్కడ ఇద్దరు మంత్రులు అక్కడ, ఎందుకు ఇవి క్లారిటీ తీసుకోలేదు? కేంద్రం ఏమంటుంది, సార్ నీ 16,000 కోట్ల లోటు బడ్జెట్ కాదు, నువ్వు మీరు పెన్షన్ స్కీమ్లో మీరు 200 రూపాయల నుంచి 1,000 రూపాయలు చేసినందుకు, మీరు పెన్షన్దారులను పెంచినందుకు వచ్చిన ఖర్చు అది, అదేవిధంగా రైతు రుణమాఫీ అని చెప్పి మీరు చేసుకున్న ఖర్చు చూపిస్తున్నారు, అది లోటు బడ్జెట్ కింద రాదు. మీకు ఎంతన్నా ఇచ్చుకోండి, పెన్షన్ ఎంతన్నా ఇచ్చుకోండి, ఎన్నన్నా మాఫీ చేసుకోండి, కానీ అది బడ్జెట్లో లోటు కాదు కదా, మీరు పెట్టే ఖర్చు కదా అని దానికి మీరు సమాధానం చెప్పడంలే. చెప్పకపోగా లోటు బడ్జెట్ ఇవ్వలేదు అని అంటారు. అసలు మీరు ఎంత బ్రహ్మాండంగా ఆ రోజు మీరు పొగిడినారు చూడండి, ఒకసారి చూద్దాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రధానమంత్రులు వచ్చారు, కానీ భారతదేశం యొక్క ప్రతిష్ట ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారి దిశ నాకు ఏమాత్రం అనుమానం లేదు. మరి ఇంత బ్రహ్మాండంగా మీరు సంతోషంగా వాళ్ళతో ఉన్నప్పుడు ఎందుకు కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేది ఈరోజు మా సందేహం. ఇక్కడ పోలవరం రెండోది మీరు చేస్తున్న ఆరోపణ. పోలవరంలో మరి మేము ఖర్చు పెట్టినాము, ఖర్చు పెట్టిన డబ్బులు మరి మా కేంద్రము సరిగ్గా రీఇంబర్స్ చేయడం లేదు, ఇవ్వడం లేదు. అసలు ఫస్ట్ పాయింట్, పోలవరం మీరు ఎందుకు తీసుకున్నారు సార్? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరము నిర్మించేది ఎవరిది? అది కేంద్రానికి సంపూర్ణ బాధ్యత, మీరు ఎందుకు తీసుకున్నారు అని. కేవలం కాంట్రాక్ట్ గుత్తేదారులు మీ చేతి కింద రావాలా, పర్సంటేజ్లు వస్తాయని తప్ప వేరే ఏదన్నా కారణం ఉందా? మీరు ఎంతసేపు కేంద్రం మీద ఒత్తిడి చేసి అజమాయిషి చేసి వాళ్ళతో చేపియాల కానీ మీరెందుకు సార్ తీసుకునేది, లేనిది కొనుక్కొచ్చుకునేది ఎందుకు అని చెప్పి ప్రశ్న. చివరకు మీరు వైట్ పేపర్ అప్పట్లో రిలీజ్ చేసినారు. ఆ వైట్ పేపర్లో ఏమని చెప్పినారు, 2014 ఎలక్షన్ల తర్వాత మేము 17,000 కోట్లతో టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని. మొన్న 2 నెలల క్రితం దేవినేని ఉమాగారు మీ నీటిపారుదల శాఖ మంత్రులు ఏమన్నారు, 58,000 కోట్లు అయింది అన్నారు. ఎక్కడ 17,000 కోట్లు, ఎక్కడ 58,000 కోట్లు? 40,000 కోట్లు మీరు ఖర్చు పెట్టి పెంచినారు, మీరే చెప్పిండేది 17, మీరే చెప్తున్నది 58, ఎందుకు సార్ అది? మరి ఇటువంటి ఖర్చులు పెట్టినప్పుడు ఎందుకు పెడుతున్నారని మీ మేనిఫెస్టోలో, మీరు 2014 ఎలక్షన్ ముందర మీ మేనిఫెస్టోలో మీరు చెప్పినారు. ఏమని చెప్పినారు, 40,000 కోట్లతో మేము పోలవరం ప్రాజెక్టుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తాం, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా నీటిపారుదల మీద వాళ్ళకు అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదన్నారు. మళ్ళీ ఇక్కడ ఎక్కడ సార్ చిత్తశుద్ధి మీద? మీరు ఈరోజు చెప్తూ ఉన్నారు, మూడవ అంశం రామకృష్ణుడు గారు చెప్పేది రాజధాని కోసము డబ్బులు సరిగ్గా రాలేదు. ఏమన్నారు సార్ మీరు రాజధాని కోసం? రాజధాని కోసం మీరు అంటున్నది ఏమి, మీ స్టేట్మెంట్లో 1,500 కోట్లు మాత్రమే వచ్చింది, ఇంకా 1,000 కోట్లు రావాలి అంటే మీరే ఒప్పుకుంటున్నారు 1,000 కోట్లు వస్తే చాలని. అంటే 2,500 కోట్లతో మీరు రాజధాని కట్టాలనే కదా మీ ఆలోచన. మళ్ళీ మీరు మొన్న అమరావతి బాండ్స్ రేజ్ చేసినప్పుడు మొదటి ఫేజ్ రాజధాని కోసమే 48,000 కోట్లు కావాలని అవసరం ఉంటుందని ఎందుకు చెప్పినారు? అంతకుముందు రెండవ ఫేజ్ మొదటి ఫేజ్ అన్ని కలుపుకొని 100,000 కోట్లు కావాలని చెప్పి మీరు కేంద్రాన్ని ఏం బేసిస్ మీద అడిగినారు? ఒక పక్క 100,000 కోట్లు అంటున్నారు, ఒక పక్క 2,500 కోట్లు మాకు కావాలి, దాంట్లో 1,500 ఇచ్చినారు, 1,000 ఇవ్వలేదు అంటున్నారు. అసలు మీకు అంచనా ఉందా, మీకు ఆలోచన ఉందే, ఏం బేసిస్ ప్రకారం మీరు మాట్లాడుతున్నారని చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇది. అసలు దానికి అమరావతి బాండ్స్ అని చెప్పి మీరు 2,000 కోట్లు ఉదాహరణకు 10.3 అది క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారి వడ్డీ, సంవత్సరం వడ్డీ లెక్కేసుకుంటే 10.7 అయితే
10.7% మీరు వడ్డీ తీసుకుంటే డబ్బులు తక్కువ వస్తున్నాయి అంటే ఎందుకు రావు సార్? మీరే అంటున్నారు ఎందుకు రావు? ఈ నేపథ్యంలోనే మరి మీ ఖర్చులు అసలు మీ వడ్డీ భారానికి మీ ఆడంబరాలేమి, మీ దుర్వినియోగం ఏమి, మీ దుబారా ఏమి, ఒకసారి చూద్దాం అసలు ఎక్కడెక్కడుందనేది. ఇది చూడండి లేటెస్ట్ కార్తీక వనమహోత్సవం అంట. కార్తీక వనమహోత్సవం అవసరమా సార్? దీనికి అడ్వర్టైజ్మెంట్లు ఎవరన్నా ఇంతకు ముందు చేసినారు ఇట్లా కార్తీక వనమహోత్సవం అని? అసలు ఎట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్? చూద్దాం కొన్ని అడ్వర్టైజ్మెంట్స్. మహాసంకల్పం, నవనిర్మాణ దీక్ష. నవనిర్మాణ దీక్ష అని చెప్పి మౌలిక సదుపాయాలు, మెరుగైన జీవనం, ఆనందాల రోగుళ్ళు చూసొద్దాం రండి, ఆనందాల రోగుళ్ళు చూసొద్దాం రండి. పేదరికంపై గెలుపు, ఎప్పుడు గెలిచినారు, ఎక్కడ గెలిచినారు, ఆ గెలిచినట్లు ఎవరు మీకు చెప్పినారు? మీరే పేదరికంపై గెలుపు. భూసేవ, భూదారు, ఆడ ఎన్ని లొసుకులు ఉన్నాయి దాంట్లో, ఎంతమంది ఆన్లైన్ కోసం ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకసారి చూస్తే తెలుస్తుంది దాంట్లో కరప్షన్ ఎంత ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నంత కరప్షన్ ఎక్కడ లేదని సాక్షాత్ మీరే చెప్పినారు. జాతీయ మహిళా రైతు దినోత్సవం ఎక్కడ మేము విన్నారు? ఇది మహిళా రైతు దినోత్సవం, దానికి బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్. మళ్ళా నెక్స్ట్ యువతకు సరికొత్త చరిత్రకు నేడే శ్రీకారం, యువతకు సాధికార భరోసా, జలసిరికి హారతి, ప్రతి ఒక్కరు పోవడము, నీళ్ళిడ్చడము, దానికి హారతి ఇవ్వడం, పూలు జల్లడం, దాంట్లో కూడా మళ్ళీ పసుపుపచ్చ పూలు, మైకుకు స్పాంజ్ పసుపుపచ్చ కలర్ స్పాంజ్. చూడండి ఎట్లుంది పరిస్థితి. నైపుణ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య పోటీలు, ఏరువాక పండగ అంట. ఏరువాక పండగ టర్బను వెనకాల ఇది ఏరువాక పండగ. దాని తర్వాత లాస్ట్కి ఏమొచ్చింది మళ్ళా కార్తీక వనమహోత్సవము, ధర్మ పోరాట దీక్ష. ఇట్లాంటివన్నీ దుబారా దుర్వినియోగం చేసుకుంటూ ఈరోజు మీరు ఖర్చు అవుతుంది వడ్డీ భారం అంటే దీనికి ఎవరు అని బాధ్యులు. సరే అది కూడా చూద్దాం మీకు ఏం ప్రాబ్లం ఏమైనది. ఇప్పుడు ఈరోజు గమనించినట్లయితే కేంద్రం నుంచి మీకు ఎంత వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయో తక్కువ వచ్చినాయో తర్వాత మాట్లాడదాం. కేంద్రం నుంచి ఇంతవరకు ఎంత వచ్చింది మీకు గ్రాంటీ ఎయిడ్ అంటే కేంద్రం నుంచి ఏదైతే మనం తిరిగి కట్టకుండా అవసరం లేనివి మీకు వస్తాయో డైరెక్ట్గా ఊరికే మీకు ఇచ్చేస్తుందో కేరణము, 2014-15లో 16,000 కోట్లు వచ్చింది. 2015-16కి వచ్చేటప్పటికి 22,000 కోట్లు అయింది, 16 నుంచి 22. 2016-17కి వచ్చేటప్పటికి 23,500 కోట్లు వచ్చింది. అంటే కంటిన్యూస్గా మీకు కేంద్రం నుంచి వచ్చేది పెరుగుతూ ఉంది. దాని తర్వాత మీరేమంటున్నారు అప్పు పెరిగింది అందుకని వడ్డీలు ఎక్కువ కట్టాల్సి వస్తుంది అని చెప్పి చూద్దాము. దాంట్లో కూడా మీరేమన్నారు మళ్ళా మీరు ఇంతకుముందు చేసినప్పుడు చాలా బాగుండిందంటే పరిపాలన ఎప్పుడు 1996 నుంచి 2003 వరకు, 2004 నుంచి సరిగ్గా లేదని అది ఎంత మటుకు అది కూడా కరెక్ట్ చూద్దాం. ఈలోపు కేంద్రం నుంచి ఇంకా ఎంత వచ్చింది చూద్దాం. మీకు ఎన్ఆర్ఈజీఏ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము, 2014-15లో మీకు ఎంత వచ్చింది అది దాదాపు 3,000 కోట్లు. 15-16కి వచ్చేటప్పటికి 4,400 కోట్లు, 3,000 కోట్ల నుంచి 4,400కి వచ్చింది. 16-17కి వచ్చేటప్పటికి ఎంత వచ్చింది, 5,700 కోట్లు అయింది. 17-18కి వచ్చేటప్పటికి ఎంత అయింది, 6,150 కోట్లు అయింది. 18-19 అంటే మీరు కేంద్రంతో కొట్లాడిన తర్వాత అన్యాయం జరిగిందని మీరు పలికేటప్పుడు ఎంత వచ్చింది మీకు, నవంబర్కే 6,000 చిల్లర కోట్లు వచ్చింది. అంటే ఎంత పిలో 90% దాదాపు 90% మీరు నీరు చెట్టుకు వాడుతున్నారు కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు. అంతే కదా అర్థం దీంట్లో. అంటే మీకు మొత్తము 11,000 చేసినారు అప్పట్లో. మీరు 2010 ఇది చూసినట్లయితే మీరు ఇచ్చిన పేపర్లోనే వైట్ పేపర్లో 16వ పేజీ చూసినట్లయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పు అనేది ఒక రేషియోగా తీసుకుంటే ఎంత వస్తుంది, మీరు ప్రభుత్వం మొదలుపెట్టినప్పుడు 29.5% ఉన్నింది, అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 29.5% మరి అప్పు ఒక భాగంగా ఉండి నిష్పత్తిగా ఉండింటే 2014కి వచ్చేటప్పటికి మీరు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి 20% తగ్గించాను. ముఖ్యమంత్రి మొదటిసారి అయినప్పుడు 19,000 కోట్లు రాష్ట్ర అప్పు ఉన్నింది, అది మీరు 58,000 కోట్లకు తీసుకొచ్చానంటే మీరు 39,000 కోట్లు మాత్రమే అప్పు చేసినారు. తదుపరి ప్రభుత్వాలు మాత్రం 100,000 కోట్లు అప్పు చేసినారండి. సార్ మీరు 19 నుంచి 60కి పోయేదానికి మిగతా వాళ్ళు 60 నుంచి 100,000 చిల్లరకు పోయేదానికి చూస్తే సిఏజీఆర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే పెరుగుదల ఏ విధంగా చేసినారని లెక్కేస్తే మీరు 13% పెంచినారు అప్పును,
మీ తర్వాత వచ్చే వాళ్ళు 11% మాత్రమే పెంచినారు సార్ అప్పు. 13% వేగంగా మీరు పెంచితే తర్వాత వచ్చిన వాళ్ళు మీకంటే తక్కువ, వాళ్ళు కేవలము 11% మాత్రమే సార్ పెంచినది. దీనికి ఏం చెప్తారు మీరు సమాధానం? మూడవది, ఇప్పుడు మీరు అంటున్నారు అప్పు చేసే మరి వడ్డీ భారం ఎక్కువైతుందని. మీరు పోయినసారి చూడండి సార్, 2004-05 గమనించినట్లయితే రాష్ట్రానికి ఉన్న ఆదాయం ఏదైతే ఉందో అందులో మీరు వడ్డీ అనేది ఒక నిష్పత్తిగా తీసుకుంటే, రాష్ట్ర ఆదాయంలో వడ్డీ అనేది నిష్పత్తిగా తీసుకుంటే 2004-05 మీరు దిగిపోయేటప్పటికి 35% ఉన్నింది. కానీ 2014 మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి 16% తగ్గింది. అంటే 20% మీ తర్వాత ఉండే మరి ఎవరైతే ప్రభుత్వాలు ఉండేవో 20% దాదాపు వడ్డీ భారాన్ని తగ్గించినారని చెప్పేసి ఇక్కడ చూడతా. అన్ని మీరు ఇచ్చిన పేపర్లే సార్, నంబర్లతో పాటు చెప్తాం. దాని తర్వాత మీరేమంటున్నారు, సరైన చిత్తశుద్ధి లేదు, ఖర్చు సరిగ్గా పెట్టలేకుండా ఉన్నారు. అది కూడా చూద్దాం. గమనించినట్లయితే ఇప్పుడు ఏదైతే సోషల్ సర్వీసెస్ ఉన్నాయో, సామాజిక సేవలు, సామాజిక సేవలలో ఎంత మీరు 31% అందాజుగా ఖర్చు పెడుతుంటే మీ తర్వాత వచ్చిన వాళ్ళు 35% పెంచినారు, 4% పెంచినారు. మరి ఏదైతే ఆర్థిక సేవలు ఉన్నాయో, ఎకనామిక్ సర్వీసెస్, మన ఏవైతే నీటిపారుదల వగైరా, అది అంతే మెయింటైన్ చేసినారు. మరి ఏ విధంగా మీరు చెప్తున్నారు సార్ మీ అంత చిత్తశుద్ధి లేదనేసి? ఇంకా కూడా చూద్దాం మీరు ఇచ్చిన అన్ని డీటెయిల్స్ అన్ని కూడా. జీతాలు భత్యాల మీద ఎంత ఖర్చు పెట్టినారు సార్? జీతాలు భత్యాల మీద మీరు దిగిపోయేటప్పటికీ అందాజుగా 60 ఒక నిష్పత్తిగా చూసుకుంటే రాష్ట్ర ఆదాయంలో 60% ఖర్చు పెట్టేవాళ్ళు 2014 వచ్చేటప్పటికి దాన్ని తగ్గించినారు సార్, ఇంకా 58% తగ్గినారు జీతాల భత్యాల మీద. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఏదైనా కానీ మీరు చెప్పిన దానిలో మాత్రము ఒక్కటి కూడా టాలీ అవుతుంది అని చెప్పి ఎటుకుతే కూడా ఒక్కటి కూడా టాలీ కావడం లేదు మీరు చెప్పిన దాంట్లో. చివరకు 2014-15 మీరేమన్నారు, విపరీతంగా ఖర్చు అయింది న్యాచురల్ కలామిటీస్, అంటే హుదూదుకి ఎంత సార్ మీరు ఖర్చు పెట్టిండేది? ఈడ మీరు లెక్క చూసినట్లయితే 1800 కోట్లు అప్రాక్సిమేట్గా మీరు ఇచ్చిన బడ్జెట్. అంటే మీరు మళ్ళీ ఏ విధంగా 60,000 కోట్లు కావాలని కేంద్రాన్ని అడిగినారు? 1800 కోట్లు మీరు ఖర్చు పెడితే మీరు ఏ విధంగా అడిగినారు అసలు 60,000 కోట్లు కావాలనే దానికి? మరి ఈరోజు సమాధానాలు ఒక్కటన్నా దీంట్లో మీ దగ్గర సమాధానం ఉందని చెప్పి అదెందుకు? ఇంతకుముందు సేమ్ టీమ్, సేమ్ డైరెక్టర్, సేమ్ ప్రొడ్యూసర్, సేమ్ యాక్టర్స్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణ గారు ఆర్థిక శాఖ మంత్రులు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2003 బడ్జెట్ స్పీచ్ చూద్దాం. బడ్జెట్ స్పీచ్లో మీకై మీరు చెప్పినారు పాయింట్ నంబర్ 29, ఏమన్నారు, చాలా ఎక్కువగా అప్పు పెరుగుతుంది మీరు అన్నారు అని అందరు అంటూ ఉన్నారు అని చెప్పి సమర్థించుకున్నారు. మీకు 29వ పాయింట్, వన్ ఆఫ్ ద కన్సర్న్స్ వాయిస్ బై మెనీ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ర్యాపిడ్ రైజ్ ఇన్ ద ఓవరాల్ డెట్ పొజిషన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, మీకై మీరు చెప్పినారు అప్పు పెరుగుతుందని. ఈ రోజు మీరు ఏ విధంగా చెప్తున్నారంటే అది ఏదో మీ తర్వాత వచ్చిన తదుపరి ప్రభుత్వాలంతా కూడా ఏదో అప్పు చేసినట్లు. మరి ఇది కాక అసలు పాతవి కూడా మీ పర్ఫార్మెన్స్, పాత పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూద్దాం సార్. అప్పటి పర్ఫార్మెన్స్, ఈ రోజు ఏదో మీరు చెప్తున్నారు చిత్తశుద్ధి లేదు అది లేదని, పాత పర్ఫార్మెన్స్ చూద్దాము. ఆ రోజు అసలు రాష్ట్రానికి 1991లో అప్పు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 1991లో 21% ఉన్నింది. 21% దాన్ని మీరు 2004 వచ్చేటప్పటికి మీరు దాన్ని 32% పెంచినారంటే 21 నుంచి 32% మీరు అప్పు నిష్పత్తిని పెంచినారు. మీ తర్వాత మీ అంత మరి కెపాసిటీ లేదు కదా, వాళ్ళు ఏం చేసినారు దాన్ని 22% తగ్గించినారు. అంటే మీరు 10 పెంచితే అప్పును మళ్ళా 10 తగ్గించినారు. మీరేమంటున్నారు బ్రహ్మాండంగా నా అంత మేనేజ్మెంట్ ఎవరికి లేదని చెప్పి ఆస్తి అప్పు నిష్పత్తి తీసుకున్నట్లయితే 1994లో ప్రతి 100 రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుకు 101 రూపాయి ఆస్తి ఉండింది. ప్రతి 100 రూపాయల అప్పుకు 101 రూపాయి ఆస్తి ఉండింది. మీ బ్రహ్మాండమైన పీరియడ్ 1994 నుంచి 2004 చూస్తే ప్రతి 100 రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుకు 45 రూపాయలు మాత్రమే ఆస్తుంది, 45, సగానికి సగం.
మళ్ళీ దాని తర్వాత మీ తర్వాత మీ అంత ఆలోచన లేదు కదా, అంత కెపాసిటీ లేదు కదా, వాళ్ళు ప్రతి 100 రూపాయలకు 103 రూపాయలు చేసినారనమాట ఆస్తి. అదేవిధంగా చూసినట్లయితే ఉత్పత్తి, స్థూల ఉత్పత్తి నా మాదిరి మేనేజ్మెంట్ ఎవరు లేదని మీరు అంటారు. చూడండి, మీ పీరియడ్లో ఇంతకుముందు మీకంటే ముందర 5.3% పెరిగేది, మీ తర్వాత 1994 నుంచి 2004 వచ్చేటప్పటికి మీరు 5.7 చేసినారు. 5.3 నుంచి పెరుగుదల 5.7 చేసినారు స్థూల ఉత్పత్తి పెరుగుదల. మీ తర్వాత 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం డైరెక్ట్గా 9.6 ఇంచుమించు 10% పెంచినారు. ఆ తర్వాత 8% కొంతవరకు తగ్గింది. అసలు సర్వీస్ ఇండస్ట్రీ, ముఖ్యంగా ఐటీ అంటే నేను, నేనంటే ఐటీ, కంప్యూటర్ అంటే నేను, నేనంటే కంప్యూటర్, కంప్యూటర్ను కనిపెట్టినదే నేను, సెల్ఫోన్ను కనిపెట్టినదే నేను, ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా సార్, అది కూడా చూద్దాం. మీకంటే ముందర అంటే విజయభాస్కర్ రెడ్డి గారికి కంప్యూటర్ గురించి తెలియదు పాపం, అప్పట్లో సెల్ఫోన్ లేవు. అంతకుముందు అంజయ్ గారు, చెన్నారెడ్డి గారు, ఎవరికి అంత ఐడియా ఉండింటుంది, మీ అంత ఐడియా ఎవరికి లేదు. కానీ వాళ్ళ టైంలో సర్వీసెస్ రంగము 7.3% పెరిగితే మీ టైంలో 7% మాత్రమే సార్ పెరిగినది, మీకంటే 3% ఎక్కువ పెంచినారు. మీ తర్వాత మళ్ళీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా, ఆయన మెడికల్ డాక్టర్, మీ ప్రకారం కంప్యూటర్ మీ అంత బాగా తెలీదు, కానీ ఆయన టైంలో 10.6% పెరిగింది సార్. ఆ తర్వాత మళ్ళీ తదుపరి 9.7% వచ్చింది. సో ఏం బేసిస్ మీద చెప్తున్నారు సార్? నెక్స్ట్ రామకృష్ణ గారు చెప్తారు అప్పు ఎక్కువైంది, అప్పు ఎక్కువైంది కాబట్టి మరి వడ్డీ భారం ఎక్కువైంది అని చెప్పి ఆయన సారాంశం ఎంత, అప్పు ఎంత, ఇంతకుముందు ఇదే టీమే, ఇదే టేక్, ఇదే కట్, ఇదే షాట్, ఎంత మీరు చేసిండేది 5 సంవత్సరాల్లో? మీరు మీ గత ప్రభుత్వంలో 22,000 కోట్ల ఆర్థిక లోటు చేసి పెట్టినారు. మీ తర్వాత వచ్చిన వాళ్ళు దానికి 11,000 కోట్ల ఆర్థిక ఆధిక్యత తీసుకొని వచ్చినారు. మళ్ళీ ఏం బేసిస్ మీద సార్ మీరు చెప్తుండేది మాకైతే అర్థం కావడం లేదు. లాస్ట్కు ఓడీ, ఓడీ చూసినట్లయితే ఎంత ఆశ్చర్యం అంటే 2001 9,900 కోట్లు ఓడీ, 2001-2 11,000 కోట్లు ఓడీ, 2002-3 4,200 కోట్లు ఓడీ, 2003-4 7,300 కోట్లు ఓడి, 2004-5 నుంచి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కదా, ఒక్క రోజు 365 రోజులు ఒక్క రోజు ఓడి తీసుకోలే, 5-6 ఒక్క రోజు ఓడి తీసుకోలే, 6-7 ఒక్క రోజు ఓడి తీసుకోలే, 7-8 ఒక్క రోజు ఓడి తీసుకోలే, 8-9 ఒక్క రోజు ఓడి తీసుకోలే, 9-10 33 కోట్లు మాత్రమే ఓడి తీసుకునేది, 10-11 218 కోట్లు మాత్రమే ఓడి తీసుకునేది, 11-12 0, 12-13 0, 13-14 0. మళ్ళా మీరు వస్తారు కదా సార్, మీరు వచ్చినాక 2014-15 6,200 కోట్లు ఓడి, 2015-16 31,000 కోట్లు ఓడి, 2016-17 29,000 కోట్లు ఓడి. కానీ ఈరోజు కూడా ద పవర్ చూడండి, 2 పేపర్లు 4 ఛానల్స్ ఎంత బ్రహ్మాండంగా, ఈయననే సీఈఓ, ఈయననే సీఎఫ్ఓ, ఏది చూసినా కూడా ఎంత బ్రహ్మాండమైన. అసలు రెవెన్యూ లోటు చూసినట్లయితే మీ రెవెన్యూ లోటుకు మీరు 2002-3 3,050 కోట్లు లోట్లో ఉండారు, 2003-4 మీరే కదా సార్ ముఖ్యమంత్రి, 3,000 కోట్లు లోట్లో ఉండరు. దాని తర్వాత మొట్టమొదటి సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2,500 కోట్లు లోట్లో ఉండరు. ఎందుకు? మీరు ఇచ్చిన ఆస్తి వచ్చేసి అప్పు కాబట్టి, మీరు ఆస్తిగా అప్పును ఇచ్చిపోయినారు కాబట్టి. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి చూడండి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 2004-5 వచ్చేటప్పటికి 64 కోట్లు, దాని తర్వాత లోటు కాదు కదా ఆధిక్యత, 2006-7 2,800 కోట్లు ఆధిక్యత, 2007-8 158 కోట్ల ఆధిక్యత, 2008-9 1,000 కోట్ల ఆధిక్యత, 2009-10 1,200 కోట్ల ఆధిక్యత, 11-11 3,500 కోట్ల ఆధిక్యత, 11-11 540 కోట్ల ఆధిక్యత. మరి ఈ విధంగా చేసి పెట్టిపోయినా సార్, మరి ఈరోజు ఏం చెప్తారు? అసలు మీరు చూస్తే ఆ మీడియా పవర్తో మీరే విజనరీ, మీరే సీఎఫ్ఓ, మీరే సీఈఓ, సమస్తము మీరే అన్నట్లు ప్రొజెక్షన్ ఇచ్చుకున్నారు. దీనికంతా ఒక్క దానికన్నా మీ దగ్గర సమాధానం ఉందా? ఇవన్నీ మీవే డాక్యుమెంట్లు, ఇవన్నీ మీరే డాక్యుమెంట్లు. అసలు ఈరోజు విపరీతమైన కరువుతో అల్లాడిపోతా ఉంటే రాష్ట్రము, మీరేం చేస్తున్నారంటే బోట్లు కృష్ణానదిలో, ఏరోప్లేన్ డార్క్ గ్లాసెస్, ఢిల్లీ, కలకత్తా, మెడ్రాసు, బెంగళూరు మొత్తము, ఇంకా ఈ ఛాన్స్ దొరికితే ఇంకా నెక్స్ట్ మళ్ళీ లండన్, సింగపూర్, మలేషియా, ఏం జరుగుతా ఉంది సార్? అసలు లాస్ట్ టైం నాబార్డు రిపోర్ట్ ఏమని చెప్పింది? 3 ముఖ్యమైన పాయింట్లు. వ్యవసాయదారులకు నెలవారీగా సగటు ఆదాయం చూసినట్లయితే 29 రాష్ట్రాలలో వ్యవసాయదారుని ఆదాయం 28వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఈరోజు ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే రైతుకు మిగులుతున్న డబ్బు చూస్తే 29 లాస్ట్ స్థానంలో ఉంది. రైతు నెత్తిన ఉన్న అప్పు దేశంలో 2వ స్థానంలో ఉంది. మ్యాక్సిమం అప్పు ఎవరుకుందంటే దేశంలో 2వ స్థానం ఉంది. ఇది నాబార్డ్ రిపోర్ట్ చెప్తోంది. కానీ మీరు మాత్రం మీ ఆనందం మీదే, మీ హ్యాపీనెస్ మీదే, మీ 2 ఛానల్, 4 ఛానల్లో, మీ 2 పేపర్లతో బ్రహ్మాండంగా ఉండారు.
లేటెస్ట్ ఇప్పుడు మళ్ళీ అందరిని దారి మలపాలని చెప్పి ఎంప్లాయబిలిటీ అంట. ఇది నైపుణ్యాంధ్ర బేస్. నైపుణ్యాంధ్ర ఎంత ఫూల్ చేస్తారు సార్ జనాలను. ఏంది అది సార్ సర్వే? ఆ సర్వే ఏంది? ఈరోజు ఉద్యోగానికి రెడీగా ఉండి మనం ఎవరినన్నా ఎంప్లాయ్మెంట్ తీసుకుండేదానికి ఎంతమంది ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటోమేటిక్గా మనకు మొదటి నుంచి ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, సక్సెసివ్ గవర్నమెంట్స్ అంతా కూడా ప్రభుత్వాలంతా కూడా వాళ్ళు కాలేజీలన్నీ పెంచినారు కాబట్టి దండిగా ఉన్నారు ఎంప్లాయ్మెంట్కు. దాన్ని పట్టుకొని మీరేందో మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్లు తేడా లేదా సార్? అంటే ఉద్యోగం ఇచ్చేదానికి ఉద్యోగానికి తయారైన వాళ్ళ సంఖ్య ఎంత అని చూసుకునేదానికి తేడా లేదా? నిజం చెప్పాలంటే మీది మైనస్. ఎందుకంటే ఉద్యోగానికి తయారైన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందంటే దట్ మీన్స్ వాళ్ళకి ఉద్యోగం రాలే అని పోయినసారి అంతే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ అని చెప్పి మీ పత్రికల్లో బ్రహ్మాండంగా ఉదాహరణ తర్వాత ఉదాహరణ తర్వాత కలర్లు 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 ఎవరైనా చూస్తే కానీ ఫూల్ కావాలి. అందుకనే పాపం ఆ ముగ్గురు ఆత్మలు ఉన్నారు చూడండి, కులి కుతుబ్ షా, కుతుబుల్ ముల్కు, అసఫ్ జాల్ ముల్కు, వాళ్ళు పాపం చింత చెట్టు మీద కూర్చొని ఎంత యోచన చేసింటారు వాళ్ళు ఏంద్ర ఆయన పరిస్థితి అని చెప్పి చూడండి. అసలు ఉద్యోగానికి ఉద్యోగ అవకాశాలకు ఎంత తేడా ఉంది? పెట్టుబడి పెట్టేదానికి వ్యాపారం చేసుకునేదానికి ఏమన్నా సంబంధం ఉందా అసలు? కానీ చెప్తారు యాక్చువల్గా వాస్తవం ఏమి? మీ పేపర్ ఈనాడులో ఏమని రాసినారు? అత్యంత ఎక్కువ సంఖ్యలో నియామక కార్యక్రమాలు, మ్యాక్సిమం హైరింగ్ యాక్టివిటీ అంటే ఎక్కువ యాక్చువల్గా మరి ఉద్యోగాలు ఇస్తుండేది జరిగే మొదటి మూడు రాష్ట్రాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్కు చోటు దక్కలేదు. మొదటి మూడు అంటే ఎక్కువ ఏదైతే ఉద్యోగాలు యాక్చువల్గా వాస్తవానికి వస్తున్నాయో దాంట్లో మాత్రం ఆంధ్రప్రదేశ్కు చోటు దక్కడం లేదు. చివరకు ఏ స్థాయి కంటే అసలు ఒకరోజు ఏది నోటికి ఏది వస్తే చెప్పడమే నమ్మించడం. ఓ రోజు ఏమి మైక్రోసాఫ్ట్ వచ్చి పెట్టేస్తుంది అంటే పాపం ఆయన సత్యనాథల్ గారు వెంటనే 24 గంటల లోపల చాలా ఫాస్ట్గా ఇంతకుముందు మనకు ఫోన్ లేనప్పుడు లైట్నింగ్ కాల్ అని అంటుండే చూడండి, లైట్నింగ్ కాల్ ట్రంక్ కాల్ టైప్లో లైట్నింగ్ కాల్ వచ్చింది, మేము ఎక్కడ పెట్టడం లేదు అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చినారు. మీరు దానికి కూడా రెడీ అయిపోయినారు. దయచేసి సార్ ఇవన్నీ వద్దు. రామకృష్ణ గారు మా రిక్వెస్ట్ ఏమంటే వాస్తవాలు ఈ వైట్ పేపరు, బ్లూ పేపరు, పింక్ పేపర్ వద్దండి, అయిపోయి 3 నెలలు మింగేం పేపరు ఇవన్నీ కాదు. కానీ మీరు దయచేసి వాస్తవాలు ఈ రోజుకైనా కానీ అంగీకరించండి. ఈ ఫూలింగు, ఈ బోట్లు పెట్టడాలు, బోట్లు కాదు అడుగుతుండేది, రైతు పరిస్థితి చూడండి, కరువుతో తల్లడిల్లిపోతున్నారు, ఊర్లు వదిలిపెట్టిపోతున్నారు, పాపం భార్యాభర్తలు ఊర్లు ఎత్తుక్కొని పోతున్నారు. వాళ్ళని చూడండి మీరు బోట్లు, ఏరోప్లేన్లు, డార్క్ గ్లాసెస్, పైలట్ అయిపోదామనుకోండి, డాక్టర్ అయిపోదామనుకోండి, ఆసుపత్రి చూస్తే డాక్టర్ అయిదామనుకోండి, కోర్టుకు చూస్తే లాయర్ అయిపోదామనుకోండి, వద్దు సార్ అవన్నీ వద్దు. మీరు కూడా వాస్తవాలకు దగ్గర ఉండండి, భూలోకం మీద ఉండండి, ఆకాశంలో ఇంకా దిగిరండి, ఇంకా టైం అయిపోయింది దిగిరండి. దయచేసి మీరు ఇప్పుడు ఇంకా మార్పు గీర్పు అనేది పెద్ద చేయలేరులేండి, కనీసము అవాస్తవాలు రాయడం మానుకోండి. అండ్ మాకు మీడియా మిత్రులందరికీ కూడా మా విన్నపం ఏమంటే ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం దయచేసి వాస్తవాలు రాయండి సార్. ఎందుకంటే మిస్లీడ్ అయితే రేపు పొద్దున భావితరాలంతా ఇబ్బంది పడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి పోలవరంకి ఏం సంబంధం అండి? జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్పాలంటే ఎవరైనా కానీ అపోజిషన్లో ఉండేవాళ్ళు సింగిల్ బియ్యం కార్డు ఇవ్వగలుగుతున్నారా నియోజకవర్గంలో? ఒక లబ్ధిదారు వచ్చి నాకు బియ్యం కార్డు ఇప్పియండి అంటే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఇంక్లూడింగ్ లీడర్ ఇచ్చేదానికి అధికారం ఇచ్చినారా? ఒక పెన్షన్ ఇచ్చేదానికి అధికారం ఇచ్చినారా? ఒక రూపాయి సిమెంట్ రోడ్ వేసేదానికి అధికారం ఇచ్చినారా? ఒక లోన్ ఇచ్చేదానికి అధికారం ఇచ్చినారా? ఒక బియ్యం కార్డు ఇప్పలేని వాళ్ళం మేము, ఒక పెన్షన్ ఇప్పలేని వాళ్ళము, ఒక రోడ్ వేయలేని వాళ్ళము, ఒక ఇల్లు ఇప్పలేని వాళ్ళం, ఒక బీసీఎస్ఈ లోన్ ఇప్పలేని వాళ్ళం మేము పోలవరం ఆపగలుగుతామండి. చెప్పే దాంట్లో కూడా అర్థం కావాలి కదండి. పెళ్లి కాలే నాకంటే ఎవరు అడ్డపడ్డారంటే దాన్ని ఎవరేం చేయగలరు సార్? నువ్వు చేసుకోవాలి పెళ్లి. సోనియా గాంధీ గారు మొన్న వచ్చి మీటింగ్ లో మాట్లాడుతూ తెలంగాణలో తెలంగాణ నా మూడవ బిడ్డ అని, అంటే రాహుల్ గాంధీ గారు మొదటి బిడ్డ, ప్రియాంక గాంధీ గారు వాద్రా గారు సెకండ్ బిడ్డ, మూడవ బిడ్డ తెలంగాణ. మరి మూడవ బిడ్డ తెలంగాణ అని చెప్పిన సోనియా గాంధీ గారిని మీరు ఈరోజు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారకులు ఎవరండి? ఎట్లుంది సోనియా గాంధీ గారు అనేది? ఇద్దరు పిల్లలుంటే ఒక తల్లి ఏదో కోపం వచ్చి ఒక పిల్లవాడిని కొడితే ఆ కొట్టిన దెబ్బకు అంగవైకల్యం ఏర్పడితే
ఇంకొక అబ్బాయి మాత్రము ఏ వైకల్యం లేదు కాబట్టి తల్లి చేతితో బాగా పెరిగి మంచి చదువు చదువుకున్న తర్వాత తీరా ఆ తల్లి ఎవరైతే బాగున్నారో ఆ కొడుకు నా కొడుకు, ఈ వైకల్యం ఉండేవాడు మాత్రం నా కొడుకు కాదని చెప్పినట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ పరిస్థితికి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ కాదండి. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీతో పాటు కలుస్తున్నారు. ఏమనంటే దాన్ని చారిత్రాత్మక అవసరం అంటారు. ఏమి చరిత్రనో మేమైతే చరిత్ర చదువుతుంది, మళ్ళీ అవసరం ఏముందో కూడా మాకు అర్థం కావడంలో మీరైతే చారిత్రాత్మక అవసరం అని చెప్పి సింపుల్గా చెప్తూ ఉన్నారు. అది బ్రహ్మాండంగా మీరు యాక్సెప్ట్ చేసే పరిస్థితికి తెచ్చుకున్నారు. సరే, ఏది ఏమైనా ఈరోజు యనమల రామకృష్ణుడు గారు మొన్న ఈ కేంద్రం వలన మాకు సరైన సపోర్ట్ ఇవ్వనందు వలన మరి ఎక్కువ అప్పు చేయాల్సి వస్తుంది, దానికి వడ్డీ ఎక్కువ పడుతుంది అని అంటున్నారు. అది కూడా ఎంత మటుకు వాస్తవం అనేది ఒకసారి చూడాలి. ప్రధానంగా మీరు చేస్తున్న ఆరోపణలు ఏమంటే, ఒకటి, 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటికీ, మరి ఆ 16,000 కోట్ల లోటు బడ్జెట్ మనకు కేంద్రం పూర్తిగా తీర్చలేదు. అది మీకు కేంద్రానికి 4 సంవత్సరాలు కలిసే ఉంటారు కదా, భార్యాభర్తల మాదిరి బ్రహ్మాండం ఉంటారు, ఇద్దరు మంత్రులు ఇక్కడ ఇద్దరు మంత్రులు అక్కడ, ఎందుకు ఇవి క్లారిటీ తీసుకోలేదు? కేంద్రం ఏమంటుంది, సార్ నీ 16,000 కోట్ల లోటు బడ్జెట్ కాదు, నువ్వు మీరు పెన్షన్ స్కీమ్లో మీరు 200 రూపాయల నుంచి 1,000 రూపాయలు చేసినందుకు, మీరు పెన్షన్దారులను పెంచినందుకు వచ్చిన ఖర్చు అది, అదేవిధంగా రైతు రుణమాఫీ అని చెప్పి మీరు చేసుకున్న ఖర్చు చూపిస్తున్నారు, అది లోటు బడ్జెట్ కింద రాదు. మీకు ఎంతన్నా ఇచ్చుకోండి, పెన్షన్ ఎంతన్నా ఇచ్చుకోండి, ఎన్నన్నా మాఫీ చేసుకోండి, కానీ అది బడ్జెట్లో లోటు కాదు కదా, మీరు పెట్టే ఖర్చు కదా అని దానికి మీరు సమాధానం చెప్పడంలే. చెప్పకపోగా లోటు బడ్జెట్ ఇవ్వలేదు అని అంటారు. అసలు మీరు ఎంత బ్రహ్మాండంగా ఆ రోజు మీరు పొగిడినారు చూడండి, ఒకసారి చూద్దాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రధానమంత్రులు వచ్చారు, కానీ భారతదేశం యొక్క ప్రతిష్ట ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారి దిశ నాకు ఏమాత్రం అనుమానం లేదు. మరి ఇంత బ్రహ్మాండంగా మీరు సంతోషంగా వాళ్లతో ఉన్నప్పుడు ఎందుకు గాని ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేది ఈరోజు మా సందేహం. ఇక్కడ పోలవరం రెండోది మీరు చేస్తున్న ఆరోపణ. పోలవరంలో మరి మేము ఖర్చు పెట్టినాము, ఖర్చు పెట్టిన డబ్బులు మరి మా కేంద్రము సరిగా రీఇంబర్స్ చేయడం లేదు, ఇవ్వడం లేదు. అసలు ఫస్ట్ పాయింట్ పోలవరం మీరు ఎందుకు తీసుకున్నారు సార్? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరము నిర్మించేది ఎవరిది? అది కేంద్రానికి సంపూర్ణ బాధ్యత, మీరు ఎందుకు తీసుకున్నారు అని. కేవలం కాంట్రాక్ట్ గుత్తేదారులు మీ చేతి కింద రావాలా, పర్సంటేజీలు వస్తాయని తప్ప వేరే ఏదన్నా కారణం ఉందా? మీరు ఎంతసేపు కేంద్రం మీద ఒత్తిడి చేసి అజమాయిషి చేసి వాళ్లతో చేపియాల కానీ మీరెందుకు సార్ తీసుకునేది? లేనిది కొనుక్కొచ్చుకునేది ఎందుకు అని చెప్పి ప్రశ్న. చివరకు మీరు వైట్ పేపర్ అప్పట్లో రిలీజ్ చేసినారు. ఆ వైట్ పేపర్లు ఏమని చెప్పినారు, 2014 ఎలక్షన్ల తర్వాత మేము 17,000 కోట్లతో టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని. మొన్న 2 నెలల క్రితం దేవినేని ఉమా గారు మీ నీటిపారుదల శాఖ మంత్రులు ఏమన్నారు, 58,000 కోట్లయింది అన్నారు. ఎక్కడ 17,000 కోట్లు, ఎక్కడ 58,000 కోట్లు? 40,000 కోట్లు మీరు ఖర్చు పెట్టి పెంచినారు. మీరే చెప్పిండేది 17, మీరే చెప్తుండేది 58, ఎందుకు సార్? అది మరి ఇటువంటి ఖర్చులు పెట్టినప్పుడు ఎందుకు పెడుతున్నారని మీ మేనిఫెస్టోలో, మీరు 2014 ఎలక్షన్ ముందర మీ మేనిఫెస్టోలో మీరు చెప్పినారు. ఏమని చెప్పినారు, 40,000 కోట్లతో మేము పోలవరం ప్రాజెక్టుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా నీటిపారుదల మీద వాళ్ళకు అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదన్నారు. మళ్ళీ ఇక్కడ ఎక్కడ సార్ చిత్తశుద్ధి మీది? మీరోజు చెప్తూ ఉన్నారు. మూడవ అంశం, రామకృష్ణుడు గారు చెప్పేది రాజధాని కోసము డబ్బులు సరిగ్గా రాలేదు. ఏమన్నారు సార్ మీరు రాజధాని కోసం? రాజధాని కోసం మీరంటున్నదేమి, మీ స్టేట్మెంట్లో 1,500 కోట్లు మాత్రమే వచ్చింది, ఇంకా 1,000 కోట్లు రావాలి అంటే మీరే ఒప్పుకుంటున్నారు 1,000 కోట్లు వస్తే చాలని. అంటే 2,500 కోట్లతో మీరు రాజధాని కట్టాలనే కదా మీ ఆలోచన. మళ్ళీ మీరు మొన్న అమరావతి బాండ్